హలో, ఎవరు కాల్ చేశారండి? అవునండి, రాధా మనోహర్ గారు ఇచ్చారండి నెంబరు. రాధా మనోహర్ గారు? ఆయన ఎవరు? ఆయనేనండి, మన క్రిస్టియానిటీ గురించి చెప్తుంటాడు కదా. దిస్ కాల్ ఇస్ నౌ బీయింగ్ రికార్డెడ్. హలో, ఏమండి? రాధా మనోహర్ గారు ఇచ్చారండి నెంబరు. మీరు ఆయన కాల్ చేశారట కదా, తిడుతున్నారట కదా ఆయన్ని. నేను ఎప్పుడు కాల్ చేశానండి? అసలు ఆయన ఎవరు తెలియదు నాకు. నేను ఎప్పుడు కాల్ చేశాను? అదేంటండి, మెసేజ్ కూడా పెట్టాడు ఆయన నాకు. ఒకసారి ఫార్వర్డ్ చేయండి మెసేజ్. నా ఫార్వర్డ్ చేయండి మెసేజ్. నాకేం అవసరం అండి ఇప్పుడు? నేను కాల్ చేయలేదా? కాల్ చేసా అంటారు, తీరుతా అంటారు. అనిల్ కుమార్ మీరే కదండి? అరుణ్ కుమార్? అవునండి, నేనేనండి. కుమార్ నేనే. కానీ నేను ఎప్పుడు ఒక్కసారి కూడా కాల్ చేయలే. 7989666302. అవునండి, ఆల్రెడీ నా ఫేస్బుక్ లో డైరెక్ట్ గా పైన నెంబర్ ఉంటుందండి. అంటే మీరు అన్నారంట కదా, బైబిల్ తర్వాత హిందూ గ్రంథాలు అని చెప్పి అనే అన్నారంట కదా. బైబిల్ తర్వాత హిందూ గ్రంథాలు, హిందూ గ్రంథాలు బైబిల్ గ్రంథాలు కాదండి. ఏదైనా సరే మీరు అడగాలనుకుంటే ఖచ్చితంగా క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ చెప్తారని చెప్పుకుంటూ వస్తున్నా. ఆహా, మీరు ఆయన చెప్పుకుంటూ వచ్చారా? ఆయన చెప్తున్నారు అంటే నాకేం పెట్టాడంటే, రాధా మనోహర్ దాస్ గారిని తిడుతున్నాడు అని చెప్పి నాకు మెసేజ్ ఇచ్చారండి, అందుకని కాల్ చేశాను. నేను అసలు ఎవరిని చెప్తున్నాండి? అసలు నేను మనుషుల్ని చాలా ప్రేమిస్తానండి. ఓకే, సూపర్ అండి. ఏదో సార్, నేను ఏమంటారంటే ఇప్పుడు మీకు అర్థం కాలేదనుకోండి, అంటే మీ కాల్స్ చాలా వచ్చుంటాయండి నాకు తెలిసి. ఇప్పటిదాకా కాల్స్ వచ్చినా నేను ఒకటే చెప్తానండి. ఏదన్నా ఉంటే ఇప్పుడు మీకు అర్థం కాలేదనుకోండి సార్, అది రాంగ్ అని మీరు ఫిక్స్ అయిపోకూడదు కదా. నేనే. అవునండి, అవును. నాకు అర్థం కాలేదండి. అంటే సరే, నాకు రెండు మూడు డౌట్లు ఉన్నాయి, అడగచ్చా సార్? ఏమైనా చెప్పగలరు, ట్రై చేస్తారా మరి సార్? మీరు ఏదన్నా మీ పేరు రాసి ఆ డౌట్ ఏంటో నాకు వాట్సాప్ చేస్తే నేను మెసేజ్ మాత్రం. ఎందుకు సార్? ఇప్పుడు అట్లా కాదు, మనం క్రిస్టియానిటీని అసలు ఎందుకు, యేసుని మనం ఎందుకు నమ్మాలి, కలిగితే మనకు కలిగే లాభం ఏంటి? చిన్న క్వశ్చనేనండి, పెద్ద క్వశ్చన్ ఏం కాదు ఇది. సార్ ఇప్పుడు నేను ఒకటి చెప్పనా? ఇప్పుడు హిందూ గ్రంథాల్లో లేని గొప్పతనం క్రైస్తవ మతంలో ఏముంది? లేకపోతే అసలు క్రైస్తవ హిందూ గ్రంథాలను వదిలేసి క్రైస్తవ మతంలోకి ఎందుకు రావాలి? వస్తే ఏంటి అసలు మనకి, ఇది దీనివల్ల కలిగే లాభం ఏంటి చెప్పండి సార్. దీని సార్ ఇప్పుడు మతాలని మత గ్రంథాలని ఫాలో అవటం వల్ల లాభాలు ఏం కలుగుతాయండి? మత గ్రంథము అంటే, మత గ్రంథము అని ఎందుకు అన్నానంటే సార్, ఇప్పుడు హిందూ మత గ్రంథాలు తీసుకోండి సార్, ఇవన్నీ కూడా ఇదేనండి సార్, ఇవన్నీ కూడా మానవుడు ఎలా బతకాలి, ఎలా జీవించాలి, ఇప్పుడున్న క్రిస్టియన్స్ ముస్లిమ్స్ కూడా హిందూ గ్రంథాల ప్రకారమే బతుకుతున్నారు. అది ఎలాగంటే, మీ అమ్మగారు, మీ నాన్నగారు, మీరు, మీ భార్య, ఇదంతా కుటుంబ వ్యవస్థ బలంగా ఉండడానికి కారణం. ప్రపంచ దేశాల్లో ఎక్కడ లేని కుటుంబ వ్యవస్థ భారతదేశం బలంగా ఎందుకు ఉందంటే, హిందూ గ్రంథాలలోంచి వచ్చిన మూలాలే దానికి కారణం అని చెప్తానండి నేను. ఇది మెయిన్ హిందూ గ్రంథాల వల్ల ఇది లాభం అండి. అలానే క్రైస్తవ మతాన్ని నమ్ముకుని దానికి కలిగే లాభం ఏంటో చెప్పండి. క్రైస్తవ మతం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వాటర్ రాంగ్ అండి. ఓకే అండి, ఫస్ట్ మతం అనేది మనిషికి ఆపాదించుద్దండి ఫస్ట్, ఎవరైనా, ఎందుకంటే మనం మనుషులు. అంటే రాజ్యాంగంలో అదే ఉంది కదా సార్, క్రైస్తవ మతం హిందూ మతం ఉందండి కాబట్టి ఆ పదాలు మనం వాడుకుంటున్నాం ఇక్కడ, అంతే తప్పితే అది ఏంటనే తర్వాత సంగతి. రాజ్యాంగంలో మేధావులు అంతా కూర్చొని ఒక క్షుణ్ణ పరిశీలన చేసిన తర్వాత వాళ్ళ Article 24 ఒక మాట చెప్పారు కదండి. నేనంటుంది అది కాదు సార్, ఆర్టికల్ గురించి కాదు, మతము అని మనం ఎందుకు ఇప్పుడు హిందూ మతము అని ఎందుకు అన్నానంటే, క్రిస్టియన్ మతం అని ఎందుకు అంటున్నానంటే, రాజ్యాంగంలో ఆ పదాలు రాశారు కాబట్టి మనం వాడుక దాన్ని తీసుకున్నాం తప్పితే, అది ధర్మమా ఏంటనేది సెకండరీ, ఎవడు వ్యక్తిగతం, అది నా అభిప్రాయం. అందుకని క్రైస్తవ మతం అని నేను పదం వాడానండి అక్కడ, నేను హిందూ మతం అని కూడా వాడుతున్నాను. ఇది సార్ హిందూ గ్రంథాలు వెళ్తే ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా జ్ఞానవంతులుగా, అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే సార్, బైబుల్లో అంతా కూడా జంతు సంస్కృతి ఉంది, అమ్మ, అక్క, చెల్లి, కూతురు అందరూ అందరితో సెక్స్ చేసుకున్నా సరే వాళ్ళెవరికి కూడా ఎటువంటి శిక్షలు పడలేదు. మీరు సపోజ్ తీసుకుంటే అప్సలోము వచ్చేసి సొంత చెల్లిని రేప్ చేస్తాడు, అమ్నోన్ వచ్చేసి పినతల్లితో పండుకుంటాడు, ఇట్లా పోతే రూబేను పినతల్లితో పండుకుంటాడు, ఇట్లా చెప్పు లోతు తన కూతుర్లతో పండుకుంటు, ఇలా చెప్పుకుంటూ పోతే అంత జంతు సంస్కృతి ఉంది, దాని వలన ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు.
ఇప్పుడు హిందూ గ్రంథాలు తీసుకున్నట్టయితే మీ కుటుంబం కానీ మా కుటుంబం కానీ భారతదేశంలో కుటుంబ వ్యవస్థ బలంగా ఉందంటే కారణం మెయిన్ దానికి మన వచ్చే హిందూ గ్రంథాల నుంచి వచ్చిన మూలాలే కారణం అండి. మన ఇప్పుడు మన అమ్మగారు ఉన్నారు సార్, అమ్మగారు మన నాన్నగారితోనే కాపురం చేశారు, దానికి కారణం ఏంటి? హిందూ గ్రంథాలే. అదే మీరు ఈ ప్రపంచంలో ఏ దేశాలైనా వెళ్ళండి, ఒక భార్య ఆడికి ఐదుగురు, దానికి ఐదుగురు భర్తలు, ఒక భర్త ఉన్నాడు ఆడికి నలుగురు పెళ్ళాలు, అంటే విడాకులు తీసుకొని అక్కడ స్టెప్ ఫాదర్ స్టెప్ మదర్ అనే బాగా డెవలప్ అయిన కంట్రీస్ అవన్నీ. మెయిన్ హిందూ గ్రంథాల వల్ల ఇది మన భారతదేశం, దీన్ని పుణ్యభూమి అని కూడా అంటారు సార్, వేదభూమి అని కూడా అంటారు, ప్రపంచంలోని జనాభా అంతా కూడా దీన్ని గౌరవిస్తారండి. ఇది నా అభిప్రాయం. తల్లితో సమానం, వేదభూమి, గౌరవించడం ఇవన్నీ ఓకే, నేను కాదన్నాను. ఇప్పుడు మీరు చెప్పిన వెర్షన్ ఖచ్చితంగా రైటే. ఇప్పుడు క్రైస్తవం వల్ల ఏంటి లాభం అని అడుగుతున్నాను సార్, ఇది చెప్పండి మీరు. సార్ క్రైస్తవం వల్ల లస్త లాభాల గురించో హైందవ గ్రంథాల లస్త లాభాల గురించో కాదు. నేనేమంటానంటే మీ వెర్షన్ మీరు చెప్పారు మంచిది, నాకు మంచిగా అనిపించింది, నేను గౌరవిస్తాను, ఎందుకంటే మన చుట్టూ ఉన్న వాళ్ళంతా వాళ్ళే కాబట్టి, మన పిల్లలే కాబట్టి. అంటే కాదు సార్, ఇప్పుడు మత గ్రంథము మనకి ఏమి నేర్పించింది అనేది ఇంపార్టెంట్ కదండి, చాలా ఇంపార్టెంట్ కదా. మతం నేర్పితే మనిషి నేర్చుకునే స్థితిలో ఉన్నారు. తప్పండి తప్పండి, మనం ఎవరూ కూడా పుట్టుకతో అన్ని నేర్చుకోలేదు సార్, ప్రతిదీ కూడా భగవంతుడే మనకు నేర్పిస్తాడు. ఇప్పుడు రాముడు, రామాయణం తీసుకోండి, రాముడు అవతారం ఎత్తాడు, ఆ రామాయణం వల్ల మన కుటుంబ వ్యవస్థ ఈరోజు బలంగా ఉందండి. అప్పుడు అన్న అన్న ఉన్నాడు, అన్న అని గౌరవిస్తాం, వదిన ఉంది, వదిన తల్లితో సమానం, రామాయణం చెప్పింది అది, వదిన తల్లితో సమానం అని రామాయణం చెప్పిందండి. కరెక్టే. ఇప్పుడు రామాయణం మీద కూడా ఇన్స్ట్రుమెంట్స్, ఇప్పుడు తల్లి తల్లి ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుంది, తల్లి వంపుడు కత్తితో సమానం అని చెప్తుంది బైబిల్. యూదా తామర ఇవి తీసుకోండి, ఓనాను తామర ఇవన్నీ తీసుకోండి, అవన్నీ బైబిల్ అది చెప్పింది. కానీ రామాయణం తీసుకుంటే లక్ష్మణుడు సీతను తల్లిలాగా చూశాడు సార్. రామాయణాన్ని ఇప్పుడు ఎంతమంది రాశారు సార్? ఎవరు ఒక్కడే రాశాడండి, ఒక్కటే మనకి ప్రాతిపదికం. అవునండి, ఒక్కడే రాయాలి సార్, జ్ఞానం అనేది ఒకటే రాయాలి. ఒక పుస్తకం అనేది ఒకటి రాస్తేనే వీలు 40 మంది. ఇప్పుడు ఒక బస్సు కానీ ఒక లారీ కానీ ఒకటే డ్రైవర్ ఉండాలి. ఎంతమంది ఎందుకు రాశారండి? ఎవరండి, దేని రాశారు? చాలా మంది రాశారు కదా రామాయణాన్ని. కాదు కాదండి, రామాయణం ఇదే సార్, మీకు తెలియకుండా మాట్లాడతారు, ఇదే ప్రాబ్లం. రామాయణం వాల్మీకి మహర్షి ఒక్కటి శ్లోకాలతో రాశారు, ఆ శ్లోకాలని తర్జమా చాలా మంది చేశారు. మీకు అర్థమైందా? రామాయణం రాసింది సార్, సార్ వినండి, ఒక్కసారి వినండి, ఆగండి ఆగండి. రామాయణం వాల్మీకి మహర్షి రాశాడండి సంస్కృత శ్లోకాలతోటి. ఆ సంస్కృతం అందరికీ రాదు కాబట్టి హిందీ, ఇంగ్లీష్, తమిళ్, మలయాళం ఏం చేశారంటే ఎవరు సంబంధించిన వాళ్ళు ఆ శ్లోకాలని ఆయా భాషలో తర్జుమాలు చేశారు. అలాగండి, అలా తప్పితే అలా వాల్మీకి రామాయణం ఒక్కటే ప్రామాణికం అండి, అది శ్లోకాలతో ఉన్నది ప్రామాణికం. దాన్ని తర్జుమాలు చేయటం వల్ల అన్ని రామాయణాలు ఏర్పడినాయి. అది సార్, అది చెప్పండి సార్. ఇంకేమైనా డౌట్ ఉందా? డౌట్ గురించి కాదండి, మనిషి ఉన్నంతకాలం డౌట్ లేకపోతే. ఐదు భారతం ఉందండి, 100,000 శ్లోకాలు ఉంటాయండి భారతంలో, వ్యాసుడు ఒక్కడే రాశాడు. అలా మీరు అడగచ్చు, ఏమండి ఇన్ని గ్రంథాలు ఎందుకండి అని. జ్ఞానం అనేది ఎప్పుడు ఒకే గ్రంథంలో ఉండదు సార్, అనేక గ్రంథాల్లో ఉంది కాబట్టి దీనికి జ్ఞానం అంటారు. బైబిల్ అనేది జ్ఞానం అంటానికి ఏమి లేదు, ఒక గ్రంథంలో ఎప్పుడు జ్ఞానం ఉండదండి. ఉదాహరణ మీరు 10th క్లాస్ బుక్స్ తీసుకున్నట్టయితే సైన్స్, సోషల్, తెలుగు, ఇంగ్లీష్ అన్ని సబ్జెక్టులు ఉంటాయి. జ్ఞానం అనేది ఒకే సబ్జెక్ట్ ఉంది, ఒకే సబ్జెక్టు పెడతారు కదా, 6 సబ్జెక్టులు ఎందుకు ఉన్నాయి అక్కడ? జ్ఞానం అనేది ఎప్పుడు ఒకే గ్రంథంలో ఉండదు సార్, ఒకే పుస్తకంలో ఉండదు. అలా ఉందనుకుంటే మన అజ్ఞానం అవుతుంది అది. అది సార్ నా అభిప్రాయం. లేదు లేదు, అందుకే నా అభిప్రాయం అని చెప్పాను సార్, మిమ్మల్ని నమ్మమని నేను చెప్పటం లేదు. మీరు 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 తీసినారు, అందుకే నా అభిప్రాయం సార్ అని చెప్పారు కదా, మీరు వినాలని చెప్పలేదు. నేను ఫస్ట్ గా బ్రతికే 70-70 ఏళ్లలో గ్యారంటీ లేని లైఫ్ లో ఎదుటి వాడిని ప్రేమిస్తూ మనకు ఉన్నటువంటి సాధన సాయం చేసి. తప్పు సార్, ఎదుటి వాడిని ఒక్కడే ప్రేమించకూడదు సార్, ప్రకృతి మొత్తాన్ని ప్రేమించాలి. అది మీరు చేస్తున్న పెద్ద మిస్టేక్ అదే. ఎదుటి వాడిని ప్రేమిస్తే సరిపోదండి, మన చుట్టుపక్కల మనుషులు ప్రేమిస్తే సరిపోదు, ఉన్న ప్రకృతి మొత్తాన్ని ప్రేమించాలి. ఈ మాట నేను ఎందుకు చెప్పానంటే జంతువులు, పక్షులు ఇవి లేకపోతే భూమి మీద మనిషి అనేవాడు ఎవడో మిగలడు. కానీ మనుషులు లేకపోతే జంతువులు శుభ్రంగా బతుకుతాయండి. ఇప్పుడు తేనె తీగలు ఉన్నాయి సార్, 4 సంవత్సరాల భూమి మీద తేనె తీనే. వినండి సార్, ఒకసారి వినండి, మీరు జ్ఞానాన్ని తెలుసుకోండి, బైబిల్లో జ్ఞానం నేను చెప్తాను, వినండి. భూమి మీద 4 సంవత్సరాల పాటు తేనె తీగలు లేకపోతే భూమి మీద ఒక మనిషి మిగలడు, చెట్లు మిగలవు, జంతువులు మిగలవు. తెలుసా అండి ఈ సంగతి మీకు? మనిషిని ప్రేమించడం కాదండి తప్పది, మీరు బైబిల్లో నీ వలె నీ పొరుగువారిని ప్రేమించడం కాన్సెప్ట్ తప్పది.
మాకు భగవద్గీతలో ఏం చెప్పారంటే, ఈ సృష్టి మొత్తాన్ని నువ్వు దయ కలిగి ఉండు, సృష్టి మొత్తాన్ని ప్రేమించు, దయ కలిగి ఉండు. మా భగవద్గీతలో స్పష్టంగా చెప్పాడు, సృష్టి ఉంటేనే మనం ఉంటామని, జంతువులు పక్షులు చెట్లు ఉంటేనే మనం జీవించగలుగుతాం. మీకు పదానికి పదార్థాల భావ సార భావజాలం తెలిసినట్టు అనిపించట్లేదు నాకు. పర్వాలేదు సార్, అది మీ అభిప్రాయం సార్. నేను చెప్పిన దాంట్లో తప్పుంటే మీరు చెప్పండి. తప్పేంటి సార్, ఇప్పుడు ఎదుటివాడనగానే మీరు వ్యక్తిని తీసుకుంటున్నారు, కానీ ఎదుటివాడు అన్న పదం దేనికి సంబంధించింది? సార్ మీరు చెప్పింది నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించని బైబిల్లో ఉంది కదా. బైబిల్ ఏం మాట్లాడదు కదా సార్. ఇప్పుడు సార్ ఇప్పుడు నీ వలే నీ పొరుగు, నేను అడుగుతున్న ఒక క్వశ్చన్ చెప్పండి, నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించమనుందిగా, నీ వలే నీ ప్రకృతిని ప్రేమించమనుందే? నేను అదే చెప్తున్నా, మీరు మాట నీ అక్షర మాటను మాత్రమే చూసి నీ అనగానే వా అనగానే ఆ పదాలతోనే అక్కడితో అయిపోతారు. మరి ఏమో మీరు, అందుకే నేను అదే అడుగుతున్నాను సార్, బైబుల్లో ఏం మంచి ఉందో చెప్పండి అంటున్నాను నేను. ఎలా ఉంటుందండి ప్రకృతి సంబంధమైన వ్యక్తులే కదా, దాంట్లో లేకుండా ఎలా ఉంటుంది? ఎవరు చూడండి, ప్రకృతి కదా. ఎక్కడుందండి ప్రకృతిని ప్రేమించమని బైబుల్లో ఉందా? ఓడి చూపించండి నాకు. ఇప్పుడు మీరు అడుగుతుంది ఎలా ఉంది చెప్పనా, మీకు పూర్తి ఏ టు జెడ్ అక్కడ అలా కనపడితేనే నమ్ముతా అన్నట్టు మాట్లాడుతున్నారు. కరెక్టే కదండి, ఏదైనా కనపడితే ఉంటే కదండి నమ్మేది. లైన్ మనం ఊహించుకొని ఏదైనా మాట్లాడతాం, అది తప్పు కదా. ఊహించుకోవాలని ఎవరు సార్? నేను భగవద్గీతలో శ్లోకాన్ని స్పష్టంగా చెప్తున్నా, ఈ ప్రకృతి మొత్తాన్ని సర్వ ప్రాణుల పట్ల సర్వభూత పట్ల దయ కలిగి ఉండని స్పష్టంగా చెప్పింది భగవద్గీత. అలానే మీకు నేను బైబిల్ ఉండి చూపించండి, ఆ జ్ఞానం నేను నేర్చుకుంటాను కదా. తప్పేం అడగలేదు నేను. మేము తప్పనట్లేదు. నేను ఏం చెప్తున్నానంటే పదాన్ని తీసుకొని మీరు అక్కడతో ఆగిపోవటం ఎంతవరకు సబబు? ఇప్పుడు అదేనండి ఆ వాక్యం, నేను పదంతో కాదు సార్, మీరు వాక్యం చెప్పండి. పదం అంటే ఒకటే, వాక్యం అంటే నాలుగైదు పదాలు, ఇంకెన్ని పదాలు కలిస్తే అంత వాక్యం అయింది. మీరు ఒక మంచి వాక్యం చెప్పండి, బైబిల్లోంచి నేర్చుకుంటాను నేను కూడా. మంచి ఇప్పుడు మంచి వాక్యం అంటే ఏంటండి? ఇప్పుడు నాకు నచ్చింది నీకు నచ్చదు, మంచా? నలుగురికి మంచి ఉపయోగపడాలండి. కాదండి, నేను మంచి వాడిని అని మీరు చెప్పుకున్నారు అనుకోండి, అది మీ స్వత విషయం. లేదు, ఒక వ్యక్తి మంచోడంటే, ఒక వ్యక్తి మంచోడంటే అప్పుడు అందరికి వర్తిస్తుంది. మరి వేరే వ్యక్తి చెడ్డాడేనా? ఇప్పుడు మీరు అదే కదా సార్, బైబిల్ లో నాకు మంచి చెప్పండి సార్. ఇందాక నుంచి అడుగుతున్నా నేను, రామ అనేది చెప్పాను చాలా వాటిలో చెప్పా. మీరు బైబిల్ నుంచి ఒక మంచి చెప్పండి సార్, నేను నేర్చుకుంటాను కదా. మీరే అన్నట్టు కదా బైబిల్ మించింది ప్రపంచంలో ఏ గ్రంథం లేదని. నేనేమంటున్నా, మీరు రామాయణం చదువుకుంటారు, నాకు రామాయణం చదవాల్సిన అవసరం లేదు. భారతం చదువుకుంటారు, దాని గురించి అవసరం లేదు. అదే సార్, ఇప్పుడు ఏది మంచిది తెలియాలంటే రెండు చూస్తేగా తెలిసేది. ఇప్పుడు కూర పప్పు ఉందంటే, కూర బాగుంది పప్పు బాగాలేదని చెప్పాలంటే రెండు తెలుసు. నేను బైబిల్ చదివాను, రామాయణం చదివా, అందుకే నేను రెండు స్టేట్మెంట్ ఇవ్వగలుగుతున్నాను. మీరు ఒకటే చదివాలి కాబట్టి రెండో స్టేట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు. ఏంటండి, ఇప్పుడు వరకు నేను రామాయణం చదివా, బైబిల్ అయితే పర్ఫెక్ట్ చదివాను సార. బైబిల్ అయితే చదివాను, రామాయణం చదివాను. ఇప్పుడు వరకు ఎన్ని కూరలు టేస్ట్ చేస్తుంటారు? నేను రెండేనండి, రామాయణం బైబిల్. సార్ నేను చెప్పేది కూరలు సార్, అన్నంలో వేసుకునే కూరల గురించి మాట్లాడు. ఆ కూరలు కూరలు అయితే అన్ని తింటాం సార్. ఏమన్నా ఉన్న కూరగాయలు అంతే, పాలకూర, పెసరపప్పు ఇవన్నీ తింటాం. తింటాం చూసాము. మీరు మాక్సిమం ఎన్ని కూర టేస్ట్ చేస్తుంటారు? చాలా ఉన్నాయన్నీ చేస్తుంటామండి. ఉన్నాయన్నీ ఎలా చేస్తామండి? మన మన పరిధిలో, మన భూసారంలో మొలిసినటువంటి వాటిలో కొన్ని తింటాం మనం. అదే సార్, అన్ని అంటే మనకు దొరికేవన్నీ అని అర్థం. ఇప్పుడు మన దొరికేవన్నీ కూడా మనం తిని ఉండం కదా సార్, అన్ని ఎలా తింటామండి? నాకు సార్, నాకు మార్కెట్ లో సార్, ఒక నిమిషం సార, మార్కెట్ లో అమ్మేవి మ్యాక్సిమం అన్ని తిన్నాను సార్. మార్కెట్ లో అమ్మవైతే నాకు తెలియదు, అవి తింటారో లేదు కూడా తెలియదు, కాబట్టి మార్కెట్ లో అమ్మేవి మాత్రం తిన్నాను. ఇది నా స్టేట్మెంట్. మన పరిధిలో, మన భూసారంలో మలిచిన వాటిలో మనం టేస్ట్ చేయగలం, అప్పుడు అన్ని రావుగా. మీరు చెప్పింది కరెక్టే సార్, దానికి నేను కాదనలేదే. ఇది కూడా అంతే సార్. ఇప్పుడు మీకు అవసరం సార్? నేను బైబిల్ మొత్తం చదివాను సార్, నాకు మంచి ఏం కనిపించలేదు సార్ దాంట్లో. మీరు చదివి ఉండొచ్చు, అంత పాత నిబంధనలో అన్ని జంతు సంస్కృతి, పాత నిబంధనలో జంతు సంస్కృతి తప్ప మనిషికి వచ్చే, మనిషికి పనికి వచ్చేది ఏమీ లేదండి. మంచిదండి, ఇప్పుడు నేను ఏమంటాను, మీ అభిప్రాయం మంచిది, చదివారు, మీ పుస్తకాలు చదివారు, పవన్ కళ్యాణ్ లక్ష్మీ సార్, మీరు అన్నారంట కదా బైబుల్ కంటే అన్ని గ్రంథాల కల్లా బైబుల్ గొప్పది అన్నారు కదా. బైబుల్ గొప్పతనం గురించి చేయడానికి నేను మీకు కాల్ చేశాను. నేనేం చెప్తానంటే అది మా కూడా చెప్తే. ఇప్పుడు సార్ ఒక్క నిమిషం సార్, నేను చెప్పేది ఏంటంటే బైబిల్ అంతా చదివాను సార్, నాకేం మంచిగా అనిపించలేదు. నీ వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమంది, అది కూడా తప్పే. అంద సృష్టి మొత్తాన్ని, ప్రకృతి మొత్తాన్ని అన్నిటి ప్రేమించాలి, అన్నిటి మీద దయ కలిగి ఉండాలి, ఇది నా అభిప్రాయము. ఇప్పుడు కాకపోతే మీరు మీకెందుకు ఇంకా నచ్చలేదు, మీకు నచ్చలేదు, మీకు అర్థం కాలేదేమో, నచ్చలేదేమో, మీరు పక్కెళ్ళి. అందుకే నాకు ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు సార్. ఇప్పుడు నేను ఇంకా ఏమన్నా, కాదు కాదండి, నేను ఇంకా ఏమన్నా తెలుసుకోలేకుండా మిస్ అయ్యానేమో,
మీరు హిందూ గ్రంథాల కంటే ఇది గొప్పదన్నారు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. నేను హిందూ గ్రంథ అసలు హిందూ గ్రంథాలు అర్థకూడదు లేదు నాకు తెలీదా? మరి ఏమో సార్ నాకైతే మెసేజ్ వచ్చింది మీ మీ వాళ్ళు ఎవరో పంపించారు నాకు. నేను మాట్లాడలేదండి ఇంతవరకు రాధా గారితో. మీరు అన్నటువంటి ఆ రాధా మనోహర్ ఎవరు నాకు తెలియదు, నేను మాట్లాడలేదు. నేనేం చెప్తానంటే సార్, ఖచ్చితంగా మీరు ఏదైనా అడిగితే నేను చెప్పడానికి 100% ప్రయత్నం అయితే చేస్తా. అదే బైబుల్ మంచివి నేర్చుకోవాలి చెప్పండి. నేను ఇప్పటిదాకా నాకు ఒకటి చెప్పండి సార్, రామాయణం నుంచి మంచిగా నేర్చుకోవాలి. అయ్యో సమాజం చెప్పండి. అయ్యో సార్ ఇప్పుడు వింటాను సార్, చెప్తా వినండి వినండి సార్. నేను మాట్లాడండి సార్, బైబిల్ మీరేం మాట్లాడితే ఇప్పుడు నేను కూడా మాట్లాడదు కదా, మీరేం మాట్లాడితే సార్ ఇప్పుడు నేను కూడా మాట్లాడాలి కదా. చెప్పండి చెప్పండి సార్. మంచిది మీరు నేను చెప్తాను, బైబిల్ మంచి ఏమి లేదు, దాన్ని మీరు పక్కన వేశారు. మరి మీరు రామాయణం ఉన్నటువంటి దాన్ని ప్రపంచం చెప్పుకోండి ఇవ్వడద్దున్నాడు నాకు తప్ప అందరూ చెప్పండి. మీరు చెప్పినా విన్న నేను, ఎందుకంటే అందుకు మంచి కూడా నాకేం కనపడలేదు. రామాయణం మంచి కనపడలేదా? మీకు బైబిల్ మంచి కనపడలేదు అంటే ఎలా ఉంటుంది ప్రశ్న? నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇప్పుడు మీకు కనపడలేదు కాబట్టి రామాయణం నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దశరథుడు కుటుంబం మొత్తాన్ని తీసుకుంటే అదే మీ కుటుంబం నా కుటుంబం అవుతుంది. ఎవరు దశరథుడు ఎవరు? అదే నేను అదే చెప్తారా, మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చేసే టైం ఇస్తే మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రామాయణం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చూసారా? మీరు సాక్ష్యమా సార్? మరియమ్మ కన్యాండని సాక్ష్యం ఏమైనా ఉందా అండి? ఎవరు? మరియమ్మ కన్యాండని సాక్ష్యం ఏమైనా ఉందా సార్? నేను చెప్పేది ఏంటంటే మరియమ్మ కన్యాండని సాక్ష్యం ఉందా అని అడుగుతున్నాను, చెప్పండి సార్. నాకు ఇప్పుడు దశరథుడి గురించి సాక్ష్యం ఉందా అన్నారు, మరియమ్మ కన్యాండని సాక్ష్యం చూపించండి. నేను దశరథుడు సాక్ష్యం చూపిస్తాను. మీరు కూడా చూపించండి. ఏమని? రాముడు దేవుడు, రాముడు. నేను అదే సార్ ఇప్పుడు మరియమ్మ మేరీ కన్యాని చూపిస్తే నేను దశరథుడిని చూపిస్తాను నేను మీకు. సార్ అసలు నేను మేరీ గురించి మాట్లాడలేదు కదా, మీరే వస్తున్నారు ఇటు, నేను రావట్లే ఇటు. నేను అడుగుతుంది ఏంటి, నేను అసలు ఇటు రానే రావట్లా. నేను అదే చెప్తున్నాను సార్, గ్రంథం అనేది విశ్వాసం, గ్రంథం అనేది మంచిని ప్రేరేపించాలి తప్ప చెడును చెడును ప్రేరేపించకూడదు అని చెప్తున్నాను సార్. నేను బైబుల్ అంతా కూడా చెడును గ్రంథాల్లో చెడే ఉందేమో అది ఒకసారి మీరు రెక్టిఫై చేసుకోండి సార్. ఏ గ్రంథాల్లో? ఏ గ్రంథాల్లో మీరు ఏదో అనుకుంటున్నారు కదా ఆ గ్రంథాల్లో? ఏ గ్రంథం? రామాయణంలోనా? మీరు ఏదైతే అనుకున్నారు నాకు తెలియదు సార్, నాకు మీ గ్రంథాలు. అవును, మా గ్రంథాలు ఏమి చెడుందో మీరు చెప్పగలగాలి కదండి. నేను బైబుల్లో మొత్తం చెడు అని చూపిస్తాను. నేను గ్రంథాల మీద టచ్ చేయం కదా, మాకేం పని? నేను ఒక్క గ్రంథాన్ని కూడా టచ్ చేయను. బైబిల్ అంతా చెడే ఉందని చెప్తున్నాను సార్, కావాలంటే మీకు చదివి వినిపిస్తాను నేను. ఇప్పుడు మీకు నచ్చలేదు సార్, నేను ఏమంటా చెడు ఉంది, మీరు బాగా చదివారు, మీకు నచ్చలేదు, భయం అయిపోయింది, దాని గురించి ఇంకేముంది? ఇంకేముంది కాదండి, మీరే అన్నారట కదా రామ అన్నిటికంటే మా గ్రంథమే గొప్పదని మీరు అన్నారట కదా. అన్నారా అనలేదా చెప్పండి ఏదన్నా? ఏది? నా బైబిలే గొప్ప, అన్ని హిందూ గ్రంథాల కంటే బైబిలే గొప్ప అన్నారట కదా మీరు. మీరు అనలేదంటే, మీరు అనలేదంటే నేను ఫోన్ పెట్టేస్తాను, ఇంకేం మాట్లాడను. దేనికి? అన్ని గ్రంథాల్లో కల్లా మా బైబిలే గొప్పదని మీరు అన్నారట కదా, అనలేదంటే నేను ఫోన్ పెట్టేస్తాను. గ్రంథాల కంటే బైబిల్ గొప్పదని అన్ని గ్రంథాలు చెల్లించేసానని నా ఒక్క వీడియో ఒక్క రిఫరెన్స్ కూడా లేదు. సరే అండి, అట్లయితే నీకు మాతో నాకు పని లేదండి మీతో ఆ మాట అనకపోతే. సరే అండి, రైట్ సార్. ఓకే ఓకే రైట్ సార్, ఓకే.